ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే, ఈ దినమున నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పుట్టువలే నుండును. యెషయా గ్రంథము 29:5 దేవుని మాట ఇలాగ సెలవిస్తుంది. నీ శత్రువులు నీకంటే లెక్కకు మించిన వాళ్ళు ఉండొచ్చు. నీ శత్రువులు, ఎదుటున్న శత్రువులు నీకు ఒక్కడిగా ఉన్నప్పుడు, నీ మీద ఎక్కువ శత్రువులుగా ఉన్నవారు వాళ్ళ బంధుబలము కానివచ్చు, వాళ్ళ బలము కానివచ్చు, ఎంతోమంది బంధుబలం కానివచ్చు, ఎంతమంది ఉండొచ్చు, కానీ వారి లెక్క ఇక్కడ దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే, ఎగిరిపోవు పొట్టువలి నుండునని దేవుని మాట సెలవిస్తుంది. వాళ్ళు అంతమంది ఉన్నారు, కానీ ఒక ఇసుక ఉంది, పొట్టు ఉంది, చాట్లో ఒక చాట్లో పొట్టు ఉన్నప్పుడు దాన్ని ఊదినప్పుడు, గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోతుంది. ఇసుక కూడా ఎడారిలో ఇసుక ఉంది, ఆ ఇసుక ఒక దాంట్లో తీసుకొని మనం ఊదినప్పుడు అది తగ్గిపోతుంది, కింద పడిపోతుంది, అదంతా చల్లచెదురుగా రాలిపోతుంది. పొట్టు వల్లే ఇసుక కూడా గాలికి ఎగిరిపోతుంది. అలాగా వారి శత్రువుల బలము కంటేనూ యెహోవా బలము అధికమని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఈ దినమున దేవుని పిల్లలైన మనకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, శత్రువులను చూసి భయపడకండి, శత్రువు బలమును చూసి భయపడకండి. వారు ఇసుక రేణువులంతవారు ఎగిరిపోయి పుట్టు వంటి వారని దేవుని మాట సెలవిస్తుంది.